ఎట్టకేలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు చేసిన పోరాటానికి తగిన ఫలితం లభించింది. ఆయన కృషి ఫలించిందనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు మత్స్యకారులను విడిపించడంలో ఆయన ప్రయత్నం ఫలించింది. వాళ్ళ విడుదలకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వాస్తవానికి కొద్ది నెలలుగా పాకిస్తాన్ జైల్లో ఉన్నారు తెలుగు మత్స్యకారులు. గతంలో 2018 డిసెంబర్లో పొరపాటున వాళ్ళు వేటకు వెళుతూ గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారో వెంటనే అక్కడ ప్రభుత్వం వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. వెంటనే వాళ్ళని జైల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ టైంలో జగన్ గారు పాదయాత్రలో ఉన్నారు, సంకల్ప పాదయాత్ర చేస్తున్నారు ఎన్నికలకు ముందు. అప్పుడు వాళ్ళకి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలందరూ విషయాన్ని జగన్ గారికి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన విజయసాయిరెడ్డి గారికి చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం, ఎలాగైనా వాళ్ళని పాకిస్తాన్ చెర నుంచి విడిపించాలని చూడమని ఆదేశాలు జారీ చేస్తారు. అదే టైంలో విజయసాయిరెడ్డి గారు పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు, విదేశాంగ శాఖకి, కేంద్ర విదేశాంగ శాఖకి పలుమార్లు లేఖ రాయడంతో స్పందించి వెంటనే రంగంలో దిగి పాకిస్తాన్తో చర్చలు జరిపారు. సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్ర జాలర్లను, ఆ 20 మందిని కూడా విడిపించేందుకు చర్యలు తీసుకుంది కేంద్ర విదేశాంగ శాఖ. దీని మీద మరికొద్ది రోజుల్లోనే వాళ్ళు ఇక్కడ రాబోతున్నారు. అంటే 6వ తారీఖుని, మేబీ ఈ నెల 6న వాగా సరిహద్దు వద్ద భారత అధికారులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ తీసుకొచ్చి భారత్కి అప్పగించబోతుంది. అంటే మరో 2 రోజుల్లో భారత్కి అప్పగించబోతుంది. అయితే ఈ 20 మందిలో మొత్తం ఎవరెవరి పేర్లు కూడా ఒక జాబితా విడుదల చేసింది. ఎన్ కిషోరు, అలాగే నికరం దాస్, ధనరాజ్, గరమత్తి, రాంబాబు, అప్పారావు, రామారావు, అప్పన్న, గురువులు, నక్కా నర్సింగ్, శామ్యూల్, ఎర్రయ్య, నారాయణన్, మణి, వెంకటేష్, కళ్యాణ్, రాజు, భైరవుడు, సన్యాసిరావు, సుమంత్, మొత్తం అంటే వీళ్ళు శ్రీకాకుళంకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళల్లో మొత్తం అందరూ ఆంధ్రాకు చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గుజరాత్ టైంలో వాళ్ళు గుజరాత్ తీరం దగ్గర పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. ఎట్టకేలకు విజయసాయిరెడ్డి గారు చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. ఆ 20 మంది పాక్ చెర నుంచి మరి ఒక 48 గంటల్లో భారత్ సరిహద్దుల్లోకి రాబోతున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.